హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. సినిమా రంగంలో సెంటిమెంట్లు సర్వసాధారణం. టాలీవుడ్ ఇండస్ట్రీని సాధిస్తున్న మెగా ఫ్యామిలీకి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కొత్తగా ఏర్పడిన ఒక సెంటిమెంట్పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలు ప్రారంభోత్సవాలు అంటే ఆ ప్రారంభోత్సవం కూడా అత్యంత ఘనంగా జరగడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. అయితే ఈ ట్రెండ్ను మెగా ఫ్యామిలీ మార్చి మరొక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ పద్ధతిని ఇప్పుడు మెగా కుటుంబం హీరోలు అంతా అనుసరిస్తున్నారు. ఆఖరికి చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా తన ఖైదీ నెంబర్ 150కి ఆడియో ఫంక్షన్కు బదులు ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిర్వహించి బన్నీ ఒరవడిని ఫాలో అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఈ మధ్య ప్రారంభించిన వక్కంతం వంశీ మూవీ ప్రాజెక్టును కూడా చాలా సింపుల్గా ఎలాంటి హడావుడి లేకుండా ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషయంలో బన్నీ తన మేనమామ చిరంజీవిని ఫాలో అవుతున్నాడని అనిపిస్తుంది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రారంభోత్సవం కూడా అత్యంత సింపుల్గా జరిగిన విషయం తెలిసిందే. ఇలా సింపుల్గా షూటింగ్ ప్రారంభించిన మెగా హీరోల సినిమాలు అన్నీ భారీ హిట్స్గా మారుతున్న నేపథ్యంలో ఇదే పద్ధతిని పవన్ కళ్యాణ్ రామ్ చరణ్లు అనుసరిస్తూ ఉండటంతో టాలీవుడ్ సినిమాల ప్రారంభోత్సవానికి సంబంధించి జరిగే హడావుడి పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ సెంటిమెంట్ మెగా హీరోలకు బాగా కలిసి వచ్చిందనే విషయం తెలియడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు కూడా అందరూ తమ సినిమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చాలా సింపుల్గా జరిపించేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా మెగా కుటుంబం అనుసరిస్తున్న ఈ కొత్త సెంటిమెంట్ వల్ల టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలకు ఆ సినిమాల ప్రారంభోత్సవ ఫంక్షన్స్కు అయ్యే ఖర్చు మిగిలిందనే చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.